చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలు ప్రజలను దోచుకున్నాయని ఆ వ్యవస్థను తొలగించి సచివాలయ వాలంటీర్ల వ్యవస్థలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. వాలంటీర్ల సేవలను ఘనంగా చాటడానికి ప్రతి ఏడాది నగదు పురస్కారాలను అందిస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ ఏడాది కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. మానిఫెస్టో పేరుతో చంద్రబాబు మరోసారి మోసం చేయడానికి సిద్ధపడ్డారని సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. टीडीपी नेता धूलीपल्ल नरेंद्र को मंत्री गुड़वाड़ अमरनाथ ओक रेंज लो काउंटर इच्चारु. चंद्रबाबुला कुर्चील लाकुने लक्षणालु तनकु लेवनी चेंपपेट्टु समाधानं इच्चारु. सीएम समीक्षलु निर्वहिंचे रूम लो कूर्चुन्नाननि तप्प सीएम जगन कुर्चीलो कूर्चोलेदंटू स्पष्टं चेशारु. असेंब्लीलो बाबू कुर्चीलो कूर्चुन्न बालकृष्णनु धूलीपल्ल नरेंद्र प्रश्निंचालन्नारु. లోకేష్ పై ఏపీ డిప్యూటీ సీఎం పి రాజేంద్ర దొరా తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. సీఎం జగన్ పై తనపై లేనిపోని అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సర్పంచ్ గా కూడా గెలవలేని లోకేష్ కు సీఎం జగన్ ను విమర్శించే నైతిక అర్హత లేదన్నారు. గతంలో గిరిజనులను చిన్న చూపు చూసిన టీడీపీ ఇప్పుడు గిరిజనుల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. జెండాలు జతి కట్టడం ప్రతిపక్షాల ఎజెండా అయితే జనం గుండెల్లో గుడి కట్టడమే సీఎం జగన్ ఎజెండా అని అన్నారు రాజేంద్ర దొరా. రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ల గడువు ముగిసింది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులుగా గొల్ల బాబూరావు, వైవి సుబ్బారెడ్డి, మేడ రఘునాథ రెడ్డి బరిలో నిలిచారు. మూడు రాజ్యసభ స్థానాలను ఏకగ్రీవంగా దక్కించుకోనుంది వైఎస్ఆర్సీపీ. ఆ పార్టీకి ఇప్పటికే ఉన్న 8 రాజ్యసభ సీట్లకు అదనంగా మరో 3 సీట్లు చేరి ఆ పార్టీ సంఖ్యాబలం 11గా మారనుంది. రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ జెండా పీకేసింది. 41 ఏళ్ల చరిత్రలో ఆ పార్టీకి ఇలా జరగటం ఇదే తొలిసారి. చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ దీన స్థితికి చేరింది. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో ఆంధ్రప్రదేశ్ ను జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపారు సీఎం జగన్. సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా రెండు కళ్ళుగా భావించిన సీఎం రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. సీఎం జగన్ హయాంలో తమ గ్రామంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల జాతరను తూర్పు గోదావరి జిల్లా కడియంలో ప్రదర్శించి చూపారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిరిజాల వీర్రాజు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనవిల్లు గ్రామంలో విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా జరిగిన లక్ష కలశాల పూజను నిర్వహించారు. మాఘమాసం సందర్భంగా సరస్వతి కల్ప వస్తుందని, సప్త మాఘమాసం సందర్భంగా సరస్వతి కల్ప సప్తనది జలాభిషేకం, లక్ష కలశముల పూజా కార్యక్రమం 3 రోజుల పాటు నిర్వహించాలని ఆలయ అధికారులు వెల్లడించారు. విశాఖలో శ్రీ శారదా పీఠం వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 19వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు రాజశ్యామల దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తొలి రోజు శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి చేతుల మీదుగా రాజశ్యామల దేవి యాగాన్ని ప్రారంభించారు. ఈ నెల 19వ తేదీ వరకు వివిధ రకాల పూజలు, పండిత గోష్ఠి, యజ్ఞ యాగాదులు పీఠం ఆవరణలో నిర్వహిస్తున్నట్లు శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి తెలిపారు. రథసప్తమి వేడుకలకు తిరుమల ముస్తాబైంది. మినీ బ్రహ్మోత్సవంగా పిలువబడే సూర్య జయంతి వేడుకల కోసం టీటీడీ ఆలయ మాడ వీధుల్లో విస్తృత ఏర్పాట్లు చేసింది. సప్త వాహనాలపై స్వామివారి వైభవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేయనుండటంతో అందుకు తగ్గట్లు టీటీడీ ఏర్పాట్లు చేపట్టింది. స్వామివారి వాహన సేవలు భక్తులు తిలకించేందుకు వీలుగా గ్యాలరీలో చలువ పందిళ్లు, గ్యాలరీలోకి భక్తులు వెళ్లేందుకు మార్గాలను ఏర్పాటు చేశారు. మెట్పల్లి పట్టణంలోని గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ కార్యాలయానికి చెరుకు రైతులు తాళం వేసి నిరసన తెలిపారు. మల్లాపూర్ మండలం రాఘవపేట గ్రామానికి చెందిన దాదాపు 20 మంది రైతులు గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ ఒప్పందంతో దాదాపు 22 ఎకరాలతో చెరుకు పంటను వేశారు. ముందస్తు అగ్రిమెంట్ ప్రకారం చెరుకు కటింగ్ వర్కర్స్ ను పంపించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 2 నెలలుగా చెరుకు కటింగ్ వర్కర్స్ ను పంపించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఏలూరు జిల్లా కలిదిండి గ్రామంలో మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పర్యటించారు. పర్యటనలో భాగంగా 8 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన వైఎస్ఆర్ పాలిటెక్నిక్ కళాశాలను ప్రారంభించారు. మారుమూల ప్రాంత విద్యార్థులు కూడా ఉన్నతమైన చదువులు చదువుకోవాలని ముందు చూపుతో ఆలోచన చేస్తున్న వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు ఆళ్ల నాని. నెల్లూరు జిల్లా ఆదూరుపల్లిలో వింత ఘటన ఆవిష్కృతమైంది. మేకల కొట్టంలో మేకపిల్లలు మాత్రమే ఉన్నాయి, వాటి తల్లులు రాలేదు. ఇంతలో ఆ ప్రాంతానికి ఆడశునకం వచ్చి మేకపిల్లలకు పాలిచ్చి వాటి ఆకలి తీర్చింది.
తన బిడ్డ కాకపోయినా సునకం మేకపిల్ల ఆకలి తీర్చడంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తన జాతికి చెందకపోయినా మరో జీవికి ఆకలి తీర్చిన సునకం తీరుపై హర్షం వ్యక్తం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో టీడీపీకి గట్టి షాక్ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి వైరుచర్ల కిషోర్ చంద్రదేవ్ టీడీపీని వీడారు. ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఎన్డీఏలోకి టీడీపీ చేరే ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. విద్వేష శక్తులతో చేతులు కలపడం సహించరాని విషయమని అధికారం కోసం తన ఆత్మను అమ్ముకోలేనంటూ ఆయన చంద్రబాబుకు లేఖ రాశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం క్యాంప్ కార్యాలయంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి కొట్టి సత్యనారాయణ. ఆడపిల్లతోనే అభివృద్ధి ముడిపడి ఉంటుందన్నారు. ఆడపిల్లతోనే ఆ ఇంటికి అందం వస్తుందన్నారు. అన్ని రంగాల్లోనూ ఆడపిల్లలను ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి కొట్టి సత్యనారాయణ వెల్లడించారు. రాష్ట్రంలో 1500 కోట్లతో నాడు నేడు 17738 పాఠశాలలను అభివృద్ధి చేస్తుందని రాష్ట్ర ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ యనమల నాగార్జున యాదవ్ చెప్పారు. విశాఖ జిల్లాలోని చంద్రపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి ఇక్కడ 2.5 కోట్ల రూపాయలతో జరుగుతున్న నాడు నేడు పనులను ఆర్వో ప్లాంట్ పరిశీలించారు. నెల్లూరు జిల్లాలోని పీడూరులో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. పీడూరు గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న మంత్రి కాకానికి వైఎస్ఆర్సీపీ నాయకుడు సాయి మోహన్ రెడ్డి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అందించారు. రాష్ట్ర ప్రగతి కోసం అహర్నిశలు పాటుపడుతున్న సీఎం జగన్పై శ్రీరాముని ఆశీస్సులు ఉండాలని 2024 ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రిగా గెలవాలని కోరుకున్నట్లు తెలిపారు. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. పుంగనూరు పట్టణం వద్ద విద్యుత్ శాఖ ద్వారా 14.50 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు ఆదర్శంగా నిలిచేలా పుంగనూరు పట్టణంలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్ద 1 మెగావాట్ సామర్థ్యం గల సోలార్ పవర్ ప్లాంట్ ను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో చేస్తున్న చంద్రబాబుకు ఆయన భవిష్యత్తుకే గ్యారంటీ లేదని కర్నూలు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. రాజ్యసభ సీటులో పోటీ చేసేందుకు టీడీపీ పార్టీ అభ్యర్థులు కరువయ్యారని దీంతో రాజ్యసభ స్థానాల్లో టీడీపీ పార్టీ అవుట్ అయిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పార్టీ కనుమరుగైందో అదే తరహాలో ఏపీలో కూడా ఒక్క సర్పంచ్ కూడా గెలవకుండా పార్టీ మరుగున పడేందుకు సిద్ధంగా ఉందన్నారు. శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన లోకేష్ శంఖారావంలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. శంఖారావం సభలో కలిసెట్టి అప్పలనాయుడుకు ఘోర అవమానం జరిగింది. సభకు వచ్చిన టీడీపీ నేత అప్పలనాయుడును మాజీ మంత్రి కళా వెంకట్రావు వర్గం అడ్డుకుంది. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. లోకేష్ మాట్లాడుతుండగానే జనం వెనుదిరిగారు. గుంటూరు మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాలలో వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని ఎంపీ విజయసాయిరెడ్డి ఘనంగా ప్రారంభించారు. దుగ్గిరాల మండలంలోని అభివృద్ధి పనులు పూర్తి స్థాయిలో చేయిస్తామని ఈ మండలంలో పార్టీ కార్యాలయం ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు. అందరికీ ఉపయోగపడే విధంగా మండల స్థాయి పార్టీ ఆఫీస్ ఉంటుందన్నారు విజయసాయిరెడ్డి. నంద్యాల జిల్లా సిరివెల్ల మండలం గుండంపాడు గ్రామంలో 60 కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు. వీరికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి అభివృద్ధి సంక్షేమం చూసి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి సంక్షేమం జరిగిందని ఆళ్లగడ్డ నియోజకవర్గంలో తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలంలో మహిళలకు 4వ విడత ఆసరా చెక్కులు పంపిణీ చేశారు మంత్రి జోగి రమేష్. ఎంఈ కేశినేని నాని ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి, దొంగ హామీలతో దొంగలు మీ దగ్గరకు వస్తున్నారని ప్రజలను అప్రమత్తం చేశారు. అక్కా చెల్లెలు అప్రమత్తంగా ఉండాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడారు జోగి రమేష్. ఇప్పటికే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసే ఉన్నారని త్వరలోనే ఢిల్లీ నుంచి కొత్త ముఖం కూడా వీరిలో కనబడుతుందని సెటైర్ వేశారు. నంద్యాల జిల్లా సిరివెల్ల మండలం బోయిలకుంట్ల గ్రామంలో ఎమ్మెల్యే బ్రిజేంద్రారెడ్డి పర్యటించారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన సిసి రోడ్లు, గోడౌన్, గుండంపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయాన్ని, ఆర్బీకే సిసి రోడ్లను ఘనంగా ప్రారంభించారు. గతంలో కంటే మిన్నగా అన్ని గ్రామాల్లో సిసి రోడ్లను వేశామన్నారు.
గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా సీఎం జగన్ పనిచేస్తున్నారంటూ ప్రజలకు వెల్లడించారు. అనంతపురం జిల్లా డి హీరేహాల్ మండల కేంద్రంలో డిఆర్డీఏ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులకు నాలుగు విడత వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా మెగా చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఆసరా పంపిణీ కార్యక్రమం సభ ప్రారంభం కాగానే తెలుగుదేశం ఎంపీటీసీలు మైక్ లాక్కొని ప్రభుత్వంపై వ్యతిరేకంగా మాట్లాడటానికి ప్రయత్నిస్తే వైఎస్ఆర్సీపీ నాయకులు అడ్డుకున్నారు. తెలంగాణ శాసనసభలో కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్టుపై కాగ్ రిపోర్టును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రాజెక్టు డీపీఆర్లో 63,352 కోట్లుగా చూపెట్టగా 106,000 కోట్లకు అంచనా వ్యయం పెంచినట్లు కాగ్ రిపోర్టు పేర్కొంది. ప్రస్తుత నిర్మాణం వరకు 14 లక్షల ఎకరాలకు ఆయకట్టు ఉందని తెలిపింది. మొత్తం ప్రాజెక్టు పూర్తయ్యే వరకు 147,427 కోట్లు ఖర్చు అవుతుందని కాగ్ నివేదిక పేర్కొంది. కేసీఆర్ హరీష్ రావులపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అసెంబ్లీకి రావడానికి కేసీఆర్కు కాళ్ల నొప్పులు వస్తాయి, కానీ నల్గొండకు వెళ్లడానికి మాత్రం ఎలాంటి నొప్పులు ఉండవా అంటూ విమర్శించారు. ఇక హరీష్ రావుకు అధికారం రావాలంటే ఔరంగజేబు అవతారం ఎత్తాల్సిందని ఎద్దేవా చేశారు. పదేళ్లలో చేసిందేమీ లేదు, కానీ తాము రాగానే అక్కసు వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక ప్రకటన చేశారు. సభ నడుస్తున్న సమయంలో సభ్యులు మీడియా పాయింట్ వద్ద మాట్లాడకూడదని ప్రకటించారు. బ్రేక్ టైం సభ వాయిదా సమయంలోనే మీడియా పాయింట్ వద్ద మాట్లాడాలని సూచించారు. అనుమతి లేకుండా సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు సభలో వాడకూడదన్నారు. రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. తెలంగాణలోనూ రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ ఏకగ్రీవం కానున్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభకు ఏకగ్రీవం కానున్నారు. కొమరవెల్లి మల్లన్న భక్తుల సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వం కొమరవెల్లిలో నిర్మించి తలపెట్టిన రైల్వే హాల్ట్ స్టేషన్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమం వివిధ రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు, రైల్వే అధికారుల సమక్షంలో జరగనుంది. ప్రతి ఏడాది వేలాది మంది యాత్రికులు మల్లికార్జున స్వామి ఆలయాన్ని సందర్శిస్తూ స్వామివారి ఆశీస్సులు తీసుకుంటారు. కొత్త రైల్వే హాల్ట్ ఈ ప్రాంతంలోని ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ మొదటిసారి రైలు కనెక్టివిటీని అందిస్తుంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం శ్రీనివాస్ నగర్లో చెరువు భూమి బాహాటంగా కబ్జాకు గురవుతోంది. చెరువులో నీళ్లు లేకపోవటాన్ని అదునుగా చేసుకున్న అక్రమార్కులు చెరువు హద్దులు దాటి లోపలికి చొచ్చుకు వచ్చి దర్జాగా కబ్జా చేస్తున్నారు. ఈ అంశంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో స్పందించిన ఇరిగేషన్ శాఖ అధికారులు హుటాహుటిన తరలివచ్చారు. చెరువు భూములు కబ్జా చేస్తే సహించేది లేదని చర్యలు తీసుకుంటామని ఇరిగేషన్ శాఖ అధికారులు తెలిపారు. భక్తులు అధికారులకు సహకరించి ప్లాస్టిక్ రహిత జాతరగా జరుపుకోవాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. మేడారంలోని హరిత హోటల్ సమావేశ మందిరంలో ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆధ్వర్యంలో పారిశుద్ధ నిర్వహణ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జాతర సమయం దగ్గర పడుతున్న తరుణంలో భక్తుల తాకిడి రోజురోజుకి పెరుగుతోంది. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మంత్రి సీతక్క. కామారెడ్డిలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మున్సిపాలిటీలో తాజాగా మరో ముగ్గురు కౌన్సిలర్లు కారు దిగి హస్తంగూటించారు. కామారెడ్డి మున్సిపాలిటీలోని 3, 6, 7 వార్డుల కౌన్సిలర్లు రాజు, స్వరూప, భూకియా రాజులు రాజీనామా చేశారు. ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 49 మంది కౌన్సిలర్లున్న కామారెడ్డి మున్సిపాలిటీలో ప్రస్తుతం చేరికలతో కాంగ్రెస్ కౌన్సిలర్ల సంఖ్య 22కు చేరింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటేనని బీజేపీ ఎంపీ బండి సంజయ్ విరుచుకుపడ్డారు. ఆ రెండు పార్టీలు దొందు దొందేనని అవగాహనతోనే ఒకరిపై ఒకరు తిట్టుకుంటున్నారని ఫైర్ అయ్యారు. ఇక కేటీఆర్ అసలు పేరు అజయ్ రావు అని కేసీఆర్ టికెట్ కోసం ఎన్టీఆర్ వద్దకు వెళ్లి కేటీఆర్ గా మార్చుకున్నారంటూ ఆరోపించారు. అయోధ్య రామ మందిరాన్ని వ్యతిరేకించిన వాళ్లను, అయోధ్య అక్షింతలపై రాజకీయం చేసే వాళ్లను బహిష్కరించండి బండి సంజయ్ పిలుపునిచ్చారు.
సిద్ధిపేట జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంపీ లక్ష్మణ్ మధ్యప్రదేశ్ సీఎం మోహన్ దాస్ యాదవ్ తదితరులు ఆలయానికి వచ్చిన ప్రముఖులకు ఆలయ అర్చకులు అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు అనంతరం స్వామివారికి అర్చన అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వచనం చేశారు రానున్న వర్షాకాలంలో వరద ముంపు నివారణకు జోనల్ వారీగా పటిష్టమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ అధికారులను ఆదేశించారు సిడిఎంఏ కార్యాలయంలో జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి జోనల్ కమిషనర్లు ఈఎన్సీసీలు జోనల్ ఎస్సీ ఇరిగేషన్ ఎస్సీలతో కలిసి ముఖ్య కార్యదర్శి మన్సూన్ ప్రిపరేషన్ ఏర్పాట్లపై సమీక్షించారు ఖమ్మం జిల్లా బస్వాపూర్ గ్రామంలో తన తండ్రి ఆస్తిని తనకు ఇప్పించాలని ఇంటి ముందు సాఫ్ట్వేర్ ఉద్యోగులైన దంపతులు నిరసన చేపట్టారు కొనిజర్లలోని బస్వాపురం గ్రామవాసులు ముక్కపాటి జోష్న అనే యువతి తమకు ఇష్టం లేని యువకుని ప్రేమ వివాహం చేసుకుందని యువతి మేనత్త కుటుంబీకులు దాడికి పాల్పడ్డారు దీంతో కోపోద్రిక్తులైన దంపతులు ఇంటి ముందు నిరసన చేపట్టారు తన ఆస్తి తనకు హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు తమపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది విజయనగరం జిల్లా గరుడబిల్లి గ్రామ సమీపంలో అక్రమంగా తరలిస్తున్న గ్రావెల్ మట్టితో పాటు 7 ట్రాక్టర్లు 2 జేసీబీలను సీజ్ చేశారు పోలీసులు అక్రమంగా తరలిస్తున్న మట్టి ఎటువంటి అనుమతులు లేకుండా తరలిస్తున్నారని సమాచారం రావడంతో సిబ్బందితో హుటాహుటిన వెళ్లి వాహనాలను సీజ్ చేసినట్లు స్థానిక ఎస్ఐ లక్ష్మణ్ రావు తెలిపారు అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు ఆలూరులో సాయి శ్రీ స్కూల్ పేరుపై ఉన్న శ్రీ చైతన్య ప్రిన్సిపల్ అర్చన ప్రయసాచకంగా ప్రవర్తించింది 5వ తరగతి చదువుతున్న విద్యార్థి జస్వంత్ పై బండలు తుడిచే కర్రతో తీవ్రంగా దాడి చేసింది స్కూల్ ప్రిన్సిపల్ ఘటనలో విద్యార్థి చేయి విరగటంతో స్కూల్ ప్రిన్సిపల్ పై పేరెంట్స్ ఫైర్ అయ్యారు ఇదేంటని అడిగిన వారిపై నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో పేరెంట్స్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు వెంటనే స్కూల్ ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలని పోలీసులను బాధితులు కోరారు జనగాం పట్టణంలోని హెచ్పి పెట్రోల్ బంక్ ఎదురుగా ప్రమాదవశాత్తు బైక్లో మంటలు చెలరేగాయి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఇంజిన్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి వాహనం పూర్తిగా దగ్ధమైంది అయితే నెల్లూట్ల గ్రామానికి చెందిన నాగరాజు వాహనంగా పోలీసులు గుర్తించారు టైర్లలో గాలి నింపుతుండగా ఘటన జరిగినట్లు పోలీసులు గుర్తించారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో బైక్ దొంగల్ని అరెస్ట్ చేశారు పోలీసులు వీరి వద్ద నుంచి 17.45 లక్షల విలువ చేసే 17 బైక్లను స్వాధీనం చేసుకున్నారు ఈ నెల 8న జరిగిన బైక్ చోరీ కేసులు దర్యాప్తులో భాగంగా నిఘా పెంచడంతో 4 నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు పట్టుబడ్డ 4 పాత నేరస్తులుగా గుర్తించారు వీరంతా చెడు వ్యసనాలకు బానిసలుగా మారి దొంగతనాలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్స్ పథకంపై సంచలన తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఈ స్కీమ్ రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది ఎన్నికల బాండ్ల జారీని తక్షణమే నిలిపివేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఆదేశించింది ఈ మేరకు ఏకగ్రీవ తీర్పునిచ్చింది సీజీఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల ధర్మాసనం తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ బెంగాలీ నటి మిమీ చక్రవర్తి లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు ఈ మేరకు పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి రాజీనామా లేఖ పంపారు స్థానిక టీఎంసీ నాయకత్వంతో విభేదాల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు అయితే మిమీ రాజీనామాను తృణమూల్ అధిష్టానం అంగీకరించలేదు జాదవ్పూర్ ఎంపీగా ఉన్నారు మిమీ చక్రవర్తి స్థానిక నేతలతో ఆమెకు సరైన సంబంధాలు లేవని సమాచారం రాజ్యసభ ఎన్నికలకు రాజస్థాన్ నుంచి నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ రాయ్బరేలీ ప్రజలకు భావోద్వేగ లేఖను రాశారు వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయటం లేదని తెలిపారు అనారోగ్యం వయసు పెరగటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు సోనియా రాయ్బరేలీ తన ప్రియమైన కుటుంబమన్న సోనియా గాంధీ అక్కడి ప్రజలతో తన అనుబంధం ప్రేమతో ముడిపడిందని లేఖలో పేర్కొన్నారు డచ్ మాజీ ప్రధాని డ్రైస్ వానాగ్డ్ దంపతులు కారుణ్య మరణంతో కన్నుమూశారు దీర్ఘకాలంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యల కారణంగానే వీరు ఈ నిర్ణయం తీసుకున్నారు ఫిబ్రవరి 5న వారు ప్రాణాలు విడిచినట్లు డ్రైస్ స్థాపించిన మానవ హక్కుల సంస్థ ది రైట్స్ ఫోరం తాజాగా వెల్లడించింది డ్రైస్ వాన్ 2019లో బ్రెయిన్ హ్యామరేజ్ బారిన పడ్డారు చికిత్స తీసుకున్నా పూర్తిగా కోలుకోలేకపోయారు
యూజీని కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో కారుణ్య మరణానికి సిద్ధమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా ఖతార్లో పర్యటిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. దోహాలో ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు ఖతార్ అమీర్ షేక్ మహ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ అల్ థేనీ. సైనిక వందనం స్వీకరించిన అనంతరం ఖతార్ అమీర్తో భేటీ అయ్యారు ప్రధాని మోదీ. ఢిల్లీ దోహా మధ్య సంబంధాల బలోపేతంపై చర్చలు జరిపారు. భారత నౌకాదళానికి చెందిన 8 మంది మాజీ అధికారులను ఖతార్ విడుదల చేసిన నేపథ్యంలో దోహాలో ప్రధాని మోదీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆస్ట్రేలియా ప్రధాని యాంటోనీ అల్బనీస్ మరోసారి వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. జోడీ హైడెన్ తో తన ఎంగేజ్మెంట్ జరిగినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. పదవిలో ఉండగా ఒక ప్రధాని వివాహం చేసుకోవడం ఆస్ట్రేలియాలో ఇదే తొలిసారి. 2019లో మొదటి భార్య నుంచి విడాకులు తీసుకున్నారు యాంటోనీ అల్బనీస్. గత 4 ఏళ్లుగా హైడెన్ తో సహజీవనం చేస్తున్నారు. అధికారిక పర్యటనలకు ఆమెను వెంట తీసుకెళ్లారు. ప్రస్తుతం న్యూ సౌత్ వేల్స్ పబ్లిక్ సర్వీస్ అసోసియేషన్ లో ఆఫీసర్ గా ఉన్నారు జోడీ హైడెన్. డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ మార్కెట్ విలువ 100 కోట్లను అధిగమించింది. తద్వారా మరొక అరుదైన గుర్తింపును సొంతం చేసుకుంది. స్టాక్ మార్కెట్ లో గత ఏడాది కాలంలో డాక్టర్ రెడ్డీస్ షేర్ కనిష్ట ధర 4298గా ఉంది. బుధవారం 6259 వద్ద స్థిరపడింది. ఈ ధర ప్రకారం లెక్కిస్తే కంపెనీ మార్కెట్ విలువ 100 కోట్లను అధిగమించింది. ఔషధ రంగంలో మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు క్రియాశీలకంగా ఉన్నాయి. ఈ కంపెనీలో 100 కోట్ల మార్కెట్ విలువ గల ఫార్మా కంపెనీ ప్రస్తుతం డాక్టర్ రెడ్డీస్ ఒక్కటే కావటం గమనార్హం. కెప్టెన్ రోహిత్ శర్మ రవీంద్ర జడేజాల సూపర్ సెంచరీతో రాజ్కోట్ లో ఇంగ్లాండ్ తో మొదలైన 3వ టెస్ట్ లో టీమిండియా మొదటి రోజు ఆధిపత్యం ప్రదర్శించింది. రోహిత్ శర్మ రవీంద్ర జడేజాలకు తోడు తొలి టెస్ట్ ఆడుతున్న సర్ఫరాజ్ ఖాన్ మెరుపు హాఫ్ సెంచరీతో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 5 వికెట్లు నష్టపోయి 326 రన్స్ చేసింది. 33 పరుగులకే 3 వికెట్లు నష్టపోయిన టీమిండియాను కెప్టెన్ రోహిత్ శర్మ జడేజా సూపర్ ఇన్నింగ్ ఆడారు.